హరే కృష్ణ డివోటీస్ అందరికీ హరే కృష్ణ. ఈరోజు మనము కార్తీక మాస మహత్యాన్ని చర్చించుకోబోతున్నాము. కార్తీక మాసానికి ఇంకొక పేరు ఏమిటండి? దామోదర మాసం. అసలు ఈ మాసానికి దామోదర మాసం అనే పేరు ఎందుకు వచ్చింది? ఇంకా మనము కార్తీక మాసం యొక్క మహత్యం ఏమిటి? అసలు ఈ కార్తీక మాసాన్ని ఎవరు అధిష్టాన దేవత? కార్తీక మాసంలో ఏ విధంగా మనము వ్రతాన్ని ఆచరించాలి? అసలు ఈ కార్తీక మాసంలో ఏమేమి శ్రీకృష్ణ భగవానుడు లీలలు చేశారు అనేది పూర్తిగా ఈరోజు మనము తెలుసుకుందాం. కార్తీక మాసం యొక్క విశిష్టతని ముందుగా మనం ప్రార్థనలు చేసుకుని మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంతా స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరే. హరే కృష్ణ మాతాజీ అందరికీ. అసలు ముందుగా మనము కార్తీక మాస మహత్యాన్ని చర్చించుకునే ముందుగా అసలు మనం ఏమిటి అనే విషయాన్ని ఒకసారి మనము మన స్థితి ఏమిటి అనేది ఒకసారి చర్చించుకుందాం. ఇప్పుడు మనము ఇది చర్చించుకునే ముందు నేను ఒక చిన్న కథతోని స్టార్ట్ చేస్తాను. ఒక గొప్ప సాధు సంత్ ఉన్నారు. ఆయన ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అందరూ కూడా భక్తులు వచ్చి భగవంతుణ్ణి దర్శించుకుంటూ ఉన్నారు. అయితే ఆయన అక్కడికి వచ్చే భక్తులందరినీ కూడా శ్రద్ధగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. అబ్జర్వ్ చేస్తుంటే ఒక మహిళ ఎంతో సంతోషంగా ఉందంట. ఏంది ఆమె అంత సంతోషంగా ఉంది? ఎందుకు అంత సంతోషంగా ఉంది? ఆమె సంతోషానికి కారణం ఏమిటి? ఆమె ఏం చేస్తుంది అనేది ఆయన ఆమెను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ఆమె ఎంతో సంతోషంతో ఆమె చెవికి పెట్టుకున్న ఈ చెవి పోగులు ఉంటాయి కదండి, ఈ చెవి కమ్మలు అక్కడ ఉన్న వాళ్ళందరికీ వేరే మహిళలందరికీ చూపిస్తూ ఉంది. చూపిస్తూ ఎంతో సంతోషిస్తుంది. అయితే ఆమె చూపిస్తూ ఏం చెప్తుందంటే, ఇగో ఈ కమ్మలు చూసావా ఎంత బాగున్నాయో, ఇవి మా వారు నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఇది మొదటి పెళ్లి రోజు, అంటే నా పెళ్లి అయిన తర్వాత నా భర్త ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని అందరికీ చెప్తుందన్నమాట. చెప్తూ ఉంటే ఆయనకు అనిపించిందంట, ఈవిడ అంత చెవి పోగుల్ని చూసుకొని వాళ్ళ భర్త ఇచ్చాడు అని అంత సంతోషిస్తుందా అని దాని మీద ఒక కవిత రాశాడనమాట. ఆయన పేరేమిటంటే సూరదాస్. ఆయన ఆలోచిస్తూ ఉన్నారన్నమాట, ఒక వ్యక్తి ఇచ్చినది ఎవరైనా ఆమె యొక్క భర్త, కానీ అసలు ఎవరు భర్త ఆమెకి? భగవంతుడు భర్త. భర్త అంటే ఏమిటండి? భర్త అంటే మీనింగ్ భరించేవాడు ఏమిటంటే, భరించేవాడు పాలించేవాడు పోషించేవాడు. అయితే క్షణకాలము, ఇప్పుడు మనకి ఎన్నో వేల కోట్ల జన్మలు ఉన్నాయి. మనం భగవద్ధామానికి దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి భగవద్ధామం నుంచి మనం పడిపోయాం. పడిపోయినప్పటి నుంచి చివరికి మళ్ళీ భగవద్ధామానికి చేరేలోపు ఎన్నో వేల కోట్ల జన్మలు ఎత్తుతాం. అన్ని జన్మల్లో ఈ జన్మలో మనకు ఉన్న భర్తతోని ఉన్న రిలేషన్ ఒక్క క్షణకాలంతో సమానం. ఈ క్షణకాలం లో ఈ జీవితంలో తన భర్త ఇచ్చిన చెవి పోగుల్ని చూసుకొని ఎంతో సంతోషిస్తుందే, జీవితాంతం తనకు భర్త అయినా స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఆయనే కదా ఆవిడికి చెవిచ్చింది. చెవిస్తే కదండి ఇక్కడ మనకి చెవికి పోగు పెట్టుకోవడానికి ఇది ఉంటుంది, మనకి చెవి దిమ్మ. అప్పుడే కదా మనం దానికి ఏ చెవి పోగు పెట్టుకోగలం. అంటే ఆ చెవి ఇచ్చిన భగవంతుణ్ణి వదిలేస్తున్నారు, ఆ చెవి పోగు కొనిపిచ్చిన వాళ్ళని గుర్తు పెట్టుకుంటున్నారు. అంటే అదేది గిఫ్ట్ ఇస్తే సంతోషించొద్దు అని కాదు అక్కడ ఉద్దేశం. అసలు మానవ జీవితంలో మన సాధారణంగా మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే అలానే ఉన్నాయి. ఇప్పుడు మనకి భగవంతుడే కదండి ఈ శరీరం ఇచ్చాడు. మనము సాధారణంగా చూడండి, కొన్నిసార్లు మనం యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ చూస్తుంటే మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే, ఆ అడ్వర్టైజ్మెంట్ లో మనకి చూపిస్తూ ఉంటారు, మాకు
వీళ్ళు అంగవైకల్యంతో బాధపడుతున్నారండి, వీళ్ళు ఎంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు, వీళ్ళకి మీరు ఏమైనా డొనేషన్ ఇవ్వండి, మీరు ఏమైనా సహాయం చేయండి అని మనకి యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. వాళ్ళని చూసినప్పుడు మనకు అనిపించాలి ఏమని, అయ్యో వాళ్ళ లాంటి పరిస్థితి నాకు లేదే, నా పరిస్థితి అంతా బాగానే ఉంది, నాకు మంచిగా ఒక శరీరం ఉంది, నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. ఆలోచన ఎవరికి కూడా రావడం లేదు. ఆ అడ్వర్టైజ్మెంట్ ని మనం ఎంత కామన్ గా తీసుకుంటున్నామంటే అది మనకు ఒక డిస్టర్బెన్స్ లాగా అనిపించి వెంటనే స్కిప్ యాడ్ కొట్టేస్తాం. కానీ అసలు అలాంటి పరిస్థితి లేకుండా మంచి శరీరాన్ని మనకు భగవంతుడు ఇచ్చాడు అనే భావన ఎవరికీ లేదు. సరే, మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఇప్పటికైనా మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్తున్నామా అంటే లేదు. సరే, వీరికి వెళ్ళట్లేదు, అన్నీ ఇచ్చినా వాళ్ళకి అర్థం కావట్లేదు అని ఏం చేస్తున్నాడు? మనకి చాలా సార్లు మనం భక్తి జీవితంలో పురోగతి చెందడానికి, భగవంతుణ్ణి ఆరాధించడానికి సరిపడా పరిస్థితుల్ని మన చుట్టూ తయారు చేస్తున్నాడు. ఎటువంటి పరిస్థితులు అండి? వీళ్ళు భక్తులు కావడానికి ఏదో ఒక భక్తుణ్ణి పరిచయం చేయడము, ఏదో ఒక విధంగా ఒక మందిరానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసే విధంగా మనకి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాడు. అయినా సరే మనము భగవంతుడి మీద ఎప్పుడు కూడా మనకు ఆ భావన కలగట్లేదు, భక్తి భావన అని ఏం చేశాడు భగవంతుడు? సరే, అయితే నీకు నా గురించి తెలిస్తే నీకు ఆ భక్తి భావన వస్తుంది, తెలియడం లేదు కాబట్టి అలా చేస్తున్నావేమో అని ఏం చేశాడు? మన కోసం శాస్త్రాలను ఇచ్చాడు. ఆచార్యులు మన కోసం, మనకు సులభంగా అర్థం కావడం కోసము మనకు భాష్యాన్ని రచించి ఇచ్చారు. భగవద్గీతకి భాగవతానికి అది కష్టం, మీరు చదవలేరు అని మనకు భాష్యాన్ని కూడా రచించి ఇచ్చారు. పోనీ అది చదవడానికి మన కళ్ళ ముందే ఉన్నాయి, 300 రూపాయలు పెడితే మనకు భగవద్గీత దొరుకుతుంది, కానీ అది కూడా చూసి చదివే పరిస్థితి మనకు లేదు. సరే, అయితే నీకు పరిస్థితి లేదా, పర్వాలేదు, నువ్వు చదవకపోయినా పర్వాలేదు, శ్రవణం వాళ్లే చదివి మనకి కేవలం చెప్పే కొంతమందిని ఇచ్చాడు. మన ఆచార్యులు ఎంతో మంది చదివి మనకు భాష్యాన్ని ఇస్తున్నారు, ఎంతో మంది సీనియర్స్ మనకి భగవంతుడి గురించి చెబుతూ ఉన్నారు. అదైనా కనీసం శ్రవణం చెయ్యి. అప్పుడు శ్రవణం చేస్తే ఏం జరుగుతుందండి? మనకు ఆయన నామం మీద రుచి వస్తుంది. అప్పుడు కూడా శ్రవణం చేయడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ కలగడం లేదనుకోండి, అప్పుడు ఏం చేశాడు భగవంతుడు? ఇంకా మందిరాలను ఇచ్చాడు. మందిరాలకు వెళ్ళండి, నీకు బుద్ధితోని శ్రవణం చేయట్లే, నీ మనసులోకి పోవడం లేదా? సరే, అయితే ఇంద్రియాలతోని సేవ చెయ్యి, మందిరానికి వెళ్ళు, అక్కడ మందిరాన్ని శుభ్రం చెయ్యి, అక్కడ ఉన్న భక్తులకి భోజనం వండి పెట్టు, నీకు ఏ సేవ వీలైతే ఆ సేవ చెయ్యి అని చెప్తున్నాడు. అలా భగవంతుడు తీర్థస్థానాలకు వెళ్ళమంటున్నాడు. అక్కడికి తీర్థస్థానాలకి వెళ్ళి మనం ఏం చేస్తాం? తీర్థస్థానాలకు వెళ్తే ఇప్పుడు కొన్ని పర్టికులర్ గా కొన్ని కిరాణం షాపులు, బట్టల షాపులు అని వాటి తరపున తీర్థయాత్రలని కొన్ని బస్సులు తీస్తారు. తీస్తే ఏం చేస్తారు? అందరూ తీర్థయాత్రలకు వెళ్తారు. ఎంతో మంది టూరిస్టు బుక్స్ చేసుకుంటారు కండి, బుక్ చేసుకుని వాళ్ళతో పాటు తీర్థయాత్రలు చేసి ఏం చేస్తారంటే వితిన్ 10 మినిట్స్ లో అందరు రావాలి దర్శనం చేసుకొని, అప్పుడు మనం ఇంకో టెంపుల్ కి దర్శనం చేసుకోవడానికి వెళ్ళొచ్చు అని టూర్ అలా ప్లాన్ చేసుకుంటారు అనమాట. వృందావనికి వెళ్తే ఒక మందిరంలో ఒకసారి విగ్రహాలను దర్శించుకోవడం, ఇంకా వెళ్ళడం హడావిడిగా. అది కాదు తీర్థయాత్ర అంటే. అసలు తీర్థయాత్ర అంటే ఎలా చెయ్యాలి అది మనం చివరిలో బాగా చర్చించుకుందాం. అలా తీర్థయాత్రలు చేయమని చెప్తున్నాడు, మందిరాలకు వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. అంటే మనకి భగవంతుడు ఎన్నో 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 అవకాశాలు ఇస్తున్నాడు, అవి కూడా చెయ్యలేని స్థితిలో కనుక మనం ఉంటే అప్పుడు మీరేం చెయ్యాలి? మనకి కొన్ని స్పెషల్ డేస్ ఇస్తాడనమాట. ఎన్ని చెప్పినా కానీ మేము సరిగ్గా మనసు పెట్టి చెయ్యలేకపోతున్నామండి. ఒకవేళ చెయ్యలేని వాళ్ళకి ఇంకా స్పెషల్ డేస్ ఏమిటది? ఏకాదశి. ఏకాదశి చేస్తే చాలా మంచిది. ఏకాదశి చెయ్యాలా? ఏం తినకుండా ఉపవాసం చెయ్యాలా? అది మా వల్ల కాదండి. అంటే ఏకాదశి ప్రసాదం ఉందా, అది తినమ్మా కొంచెం. ఏకాదశి ప్రసాదం ఏం బాగుందండి? అందులో ఉప్పు లేదు, కారం లేదు, టేస్ట్ లేదు. నాకు చపాతీ కావాలి, రైస్ రోటీ కావాలి, బిర్యానీ కావాలి. అవునా, నువ్వు చెయ్యలేవా? మరి ఏం చేయాలి? ఇలాంటి భక్తుల్ని ఎలా ఉద్ధరించాలి అని భగవంతుడు మన కోసం చేసిన ఏర్పాటు ఇది. అదేమిటి అంటే, భగవంతుడు మన కోసము స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే, ఆయనే ఇప్పుడు మనం చూడండి, మనము లాస్ట్ కొన్ని నెలల క్రితం
పురుషోత్తమ మాసం జరుపుకున్నాం. అదేమిటండి పురుషోత్తమ మాసని మనమైతే సామాన్యంగా ఏమంటారు, అధిక మాసం అంటారు, మల మాసం అంటారు. అంటే అందులో ఏ శుభకార్యాలు చెయ్యొద్దు అని చెప్తున్నారు. అటువంటి ఆ మాసం ఎంతో బాధపడుతూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆ మాసాన్ని స్వీకరించి తన పేరుని ఆ మాసానికి ఇచ్చి పురుషోత్తమ మాసము అని పేరునిచ్చాడు. ఆ పురుషోత్తమ మాసం స్వయంగా శ్రీకృష్ణుడి యొక్క ప్రతిరూపం. ఆ నెలలో మనం ఏమి ఆచరించినా కానీ మనకి ఎన్నో వేల రెట్లు ఫలితం ఉంటుంది. సామాన్యమైన రోజుల్లో చేసే ఏ పుణ్య ఏ ఆరాధన అయినా పూజ అయినా వ్రతమైనా నామం కంటే పురుషోత్తమ మాసంలో మనకి ఎక్కువ ఫలితం ఉంటుంది. పురుషోత్తమ మాసము మూడు సంవత్సరాలకి దాదాపుగా 2.5-3 సంవత్సరాల మధ్యలో ఒకసారి వస్తుంది. అయితే పురుషోత్తమ మాసము 2.5-3 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అయితే కొంతమంది మాకు తెలియకుండానే మేము అది మర్చిపోతున్నామండి, మేము ఆచరించడం లేదు, మాకెవరు సరిగ్గా చెప్పడం లేదు. అలాంటి వాళ్ళ కోసము భగవంతుడు ఇంకొక రూపాన్ని తీసుకున్నారు, అదే కార్తీక మాసం. ఈ కార్తీక మాసము, కార్తీక మాసానికి అధిష్టాన దేవత ఎవరు అంటే శ్రీమతి రాధారాణి. శ్రీమతి రాధారాణి ఎందుకు అధిష్టాన దేవత కార్తీక మాసానికి అంటే ముందు మనం ఒకటి చూద్దాం. ఇప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు ఏమిటి, అన్ని మాసాలలో మార్గశీర్ష మాసాన్ని నేను, అంటే మార్గశీర్షాన్ని నేను, దానికి మనం ఏం చెప్తాం, ధనుర్మాసము అని చెప్తాం. ధనుర్మాసం నేనని చెప్తున్నారు, మీరేమో కార్తీక మాసము శ్రీకృష్ణ భగవానుడికి ఎక్కువ ప్రియం అని చెప్తున్నారు. ఎందుకంటే అది రాధారాణి అధిష్టాన దేవత కాబట్టి శ్రీకృష్ణ భగవానుడికి ఎక్కువ ప్రియం. అందులో ఏం చెప్పారు భగవద్గీతలో, మార్గశీర్ష మాసాన్ని నేను అని చెప్పారు. మార్గశీర్ష మాసము కృష్ణ భగవానుడే. ఎందుకు అంటే అదే మాసంలో గోపికలు కాత్యాయని వ్రతాన్ని చేశారు. కాత్యాయని వ్రతాన్ని చేసి శ్రీకృష్ణ భగవానుడే తమ ఆరాధ్య దేవత, ఆయన్నే మేము భర్తగా పొందాలి అని వాళ్ళందరూ కూడా ఆ మార్గశీర్ష మాసంలో వ్రతాన్ని ఆచరించారనమాట. అయితే అందుకని కృష్ణ భగవానుడు మార్గశీర్షాన్ని నేను అని చెప్పారు. కానీ కృష్ణ భగవానుడికి ప్రియమైన మాసము కార్తీక మాసం, ఎందుకంటే దానికి అధిష్టాన దేవత శ్రీమతి రాధారాణి. అందుకని ధనుర్మాసము కార్తీక మాసం రెండూ ముఖ్యమైనవి. అందులో ముఖ్యమైనది, కృష్ణుడికి ఇంకా ఎక్కువ ప్రియమైంది కార్తీక మాసం. అసలు ఎందుకండి రాధారాణి అధిష్టాన దేవతగా ఉండడం వల్ల కృష్ణుడికి అది ఎక్కువ ప్రియము, దానివల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? ఇప్పుడు అధిష్టాన దేవత కృష్ణుడు అయితే ఏమిటి, రాధారాణి అయితే ఏమిటి? కృష్ణుడికి రాధారాణి అంటే ప్రియం, దానివల్ల మనకేంటి లాభం? అంటే ఎవరికి మనము ఎవరిని పొందాలనుకుంటున్నాం, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రేమని పొందాలి, ఆయన యొక్క భక్తిని పొందాలి. అప్పుడు ఏం చెయ్యాలి, ఆయనకి ఏది ఇష్టమో అది మనం చెయ్యాలి. ఇప్పుడు మనము కృష్ణ భగవానుడు ఎవరండి, మనం కృష్ణ భగవానుడి కోసమే ఆయన్నే ఆరాధిస్తున్నాం, ఆయన ప్రేమని ఆయన భక్తిని పొందడం కోసం. అంటే ఏమిటి, ఆయన విషయ విగ్రహ. శ్రీకృష్ణ భగవానుడు ఎవరు, విషయ విగ్రహ. కానీ మనము రాధారాణి ఎవరు అంటే ఆశ్రయ విగ్రహ, అంటే రాధారాణి అధిష్టాన దేవత, ఆమె భక్తి దేవి అంటే రాధారాణి. ఎప్పుడైతే మనము రాధారాణిని ప్రసన్నం చేసుకుంటామో మనము సులభంగా భక్తి జీవితంలో పురోగతి అనేది చెందగలం. ఎవరైతే కార్తీక మాసాన్ని వ్రతాన్ని తూచా తప్పకుండా, అంటే ఎలా, ఇప్పుడు వాళ్ళు ఏమి నియమాలు పాటించాలి అని అనుకున్నారో దాన్ని పాటిస్తారో, అటువంటి వారికి సులభంగా కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ చాలా సులభంగా దొరుకుతుంది. ఎందుకంటే రాధారాణిని ప్రసన్నం చేసుకుంటే కృష్ణుడు సులభంగా ప్రసన్నమవుతాడు. అలా రాధారాణి ఆశ్రయ విగ్రహ. అయితే మనకి చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు చెప్తూ ఉన్నారు ఏమిటి అంటే, ఎవరంటే నాకు ఎక్కువ ప్రియము అనే విషయాన్ని చైతన్య చరితామృతంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు యశోదామాత కృష్ణుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తుంది. ఎలా ప్రేమిస్తుంది, ఆయన నా కొడుకు కంటే ఎక్కువ, ఆయన ఆయన భగవంతుడి కంటే ఎక్కువ, ఆయన నా కొడుకు. ముందు భగవంతుడు అని వాళ్ళ భావన లేదు, కేవలం ఆయన నా కొడుకు. భగవంతుడు
అవుతాడో లేదో ఆ విషయం నాకు తెలియదు, నాకు భగవంతుడి కంటే ఎక్కువ నా కొడుకు. అలానే గోప బాలుడు కూడా, ఆయన భగవంతుడో కాదో మాకు తెలియదు, మాకు స్నేహితుడు. అలానే గోపికలు కూడా, ఆయన భగవంతుడో కాదో మాకు తెలియదు, మాకు మాత్రం ఆయన మా ప్రాణసఖుడు, ఆయన మా ప్రియమిత్రుడు, మా ప్రేమికుడు. అంటే వాళ్ళకు భగవంతుడి కంటే వాళ్లకు భగవంతుడితో ఉన్న బంధం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అంటే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడితోని ఏదో ఒక బంధాన్ని ఏర్పరచుకొని ఆ మమతతోని ఆయనని ఆరాధిస్తారో, ఆ విధమైన భక్తి అంటే చైతన్య మహాప్రభువుకి చాలా ఇష్టము. చైతన్య మహాప్రభు చెప్తున్నారన్నమాట, ఎలా కృష్ణుణ్ణి చేరుకునే సులభమైన మార్గాన్ని మనకు చూపించింది ఎవరు? స్వయంగా చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఏదో ఒక బంధాన్ని కృష్ణుడితోని ఏర్పరచుకొని ఆ బంధంతోని ఆయన్ని ఆరాధిస్తే ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఎంత భగవంతుడైనా మనం ఆయన్ని కేవలం భగవంతుడు ఒక అర్చా విగ్రహ రూపంలో ఉన్నారు అని కనుక మనము ఆయనని భక్తితోని మనము ఆరాధిస్తే దాంట్లో ఎక్కువ భావం ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నది నా కొడుకు లేకపోతే నాకు మిత్రుడు అని మనము ఏదో ఒక బంధం ఏర్పరచుకున్నాం అనుకోండి భగవంతుడితోని, అప్పుడు ఆయన మీద మనకి భావం కలుగుతుంది. నువ్వు ఏ విధమైన బంధాన్ని ఏర్పరచుకున్నావో ఆ విధమైన భావం కలుగుతుంది. ఆ భావంతో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో పూజిస్తారో అప్పుడు భగవంతుడికి ఎక్కువగా దగ్గరవుతారు. అది అసలైన భక్తి అనేది మనకి చైతన్య మహాప్రభు వివరిస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఆ విధంగా భగవంతుడితోని బంధాన్ని ఏర్పరచుకున్న భక్తులలోకి అందరిలోకి వరిష్ట స్థానం. ఇప్పుడు చూడండి, అసలు అందరికంటే ఉన్నతుడు ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడు మనం ఆయన్నే ఆరాధిస్తూ ఉంటాం, కానీ కృష్ణ భగవానుడి కంటే ఉన్నతులు ఆయన యొక్క శుద్ధ భక్తులు. ఆయన శుద్ధ భక్తుల్లో కూడా ఉన్నతులు వ్రజవాసులు. ఆ వ్రజవాసుల్లో కూడా ఉన్నతమైన భక్తులు ఎవరు అంటే గోపికలు. వారిలో కూడా ఉత్తమమైన భక్తురాలు శ్రీమతి రాధారాణి. ఆ శ్రీమతి రాధారాణిని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు ఖచ్చితంగా శుద్ధ భక్తులు అవుతారు. అందుకనే వ్రజధామంలో మనం చూస్తే అందరు దేవీ దేవతలు, మనకి 33 కోట్ల మంది దేవీ దేవతలు కూడా రాధారాణి యొక్క కృప కోసం అందరు ఎప్పుడు ఆరాట పడుతూ ఉంటారనమాట. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, బ్రహ్మదేవుడు రాధారాణిని దర్శించుకోవడం కోసము ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే రాధారాణి యొక్క కాలి గోరు కనిపించిందంట. అయితే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు కృష్ణ భగవానుడు ఆయనకి చెప్పారనమాట, నువ్వు బాధపడకు, తరువాత నీకు నేను అవకాశం ఇస్తాను, రాధారాణికి నాకు వివాహం చేసే అవకాశం నీకే ఇస్తాను అని చెప్పారు. అందుకనే మనము బృందావన్ వెళ్తే రాధాకృష్ణుల యొక్క వివాహం జరిగిన ప్రదేశాన్ని కూడా చూడవచ్చు. అక్కడ పురోహితుడు ఎవరంటే స్వయంగా బ్రహ్మదేవుడు. అలా దేవతలందరూ కూడా ఆమె యొక్క కృప కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. యం బ్రహ్మ రుద్ర వరుణేంద్ర మరుత స్తున్వంతి గావై స్తవై, అంటే అందరు 33 కోట్ల మంది దేవతలు కూడా రాధారాణి యొక్క కృప కోసం ప్రాకులాడుతూ ఉంటారు. వాళ్లతో పాటుగా శ్రీకృష్ణ భగవాను కూడా ఎప్పుడు రాధారాణి యొక్క కృప కోసమే. రాధారాణి ఎప్పుడు ప్రసన్నం చేసుకుందామా అని కృష్ణుడు ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే, రాధారాణికి కృష్ణుడు కోపం తెప్పించాడు. ఆ సందర్భంలో ఆయన లేటుగా వచ్చాడు. మరి ఎప్పుడు కూడా రాధారాణి కృష్ణుడు ఎక్కడ కలుసుకోవాలని చెప్పినా రాధారాణి టైంకి వచ్చేవారంట, ఎక్కడికైనా కానీ. ఏ ఇప్పుడు వ్రజధామంలో ఎన్నో అరణ్యాలు, ఎన్నో వనాలు ఉన్నాయన్నమాట. ఏ వనంలో కలుసుకోవాలి అని వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నా కానీ అప్పుడు ఎప్పుడు కూడా రాధారాణి టైంకి వచ్చేది, కృష్ణుడు లేటుగా వచ్చేవాడు. అయితే రాధారాణి ఎప్పుడు ఏమనేవారు కాదు, కొన్ని సందర్భాల్లో కోపం వస్తే ఎలా ఆమెను ప్రసన్నం చేసుకుందామా అని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. అలా ఏం జరిగిందంటే, ఒకసారి కృష్ణుడు వస్తే రాధారాణి ఏమనేవారు కాదు. అయితే పక్కన ఉన్న లలిత సఖి ఏం చెప్పేదంటే, అయినా మీరు ఏం చేసినా కానీ ఏం మాట్లాడరు,
కొంచెమన్న పట్టుదల ఉండాలమ్మా, నువ్వు మీరు ఆడ ఉండండి మేము మాట్లాడతాం అని కృష్ణుడు వచ్చిన కలవనీయకుండా పంపించేస్తారనమాట. అప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు ఒక జ్యోతిష్యుడి రూపంలో, అంటే ఒక జ్యోతిష్యం చేసే ఒక చెప్పే ఒక గోపిక లాగా వస్తారనమాట. గోపిక లాగా వచ్చి రాధారాణి యొక్క చెయ్యి తీసుకుని ఆమె జాతకం చూస్తూ ఉన్నారు. జాతకం చూస్తూ ఆ అరిచేయి చూసి చెప్తూ ఉన్నారనమాట ఏమిటంటే, ఇప్పుడే మీ దగ్గరికి త్రిభంగి రూపంలో ఉన్న ఒక శ్యామసుందరుడు వచ్చారు. మీరు ఆయన్ని కలుసుకోకుండా బాధ పెట్టి పంపించేశారు, అందుకనే మీకు ఇలా ఉంది అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు లలిత సఖి రాధారాణి ఏం చెప్తే కూడా వినేస్తుందనమాట. కానీ లలిత సఖి అలా కాదు, లలిత సఖి చాలా చాలాక్ అనమాట. లలిత సఖి ఏం చేస్తుంది, ఇదేందో తేడాగుంది అని ఏం చేస్తుంది, మొత్తం అబ్జర్వ్ చేస్తే ఆ తన నడుము దగ్గర ఆమెకి వేణువు కనిపిస్తుంది అనమాట. వెంటనే కృష్ణుణ్ణి పట్టుకుంటారు. అలా ఎప్పుడు కూడా రాధారాణికి కోపం వస్తే ఎలా ఆమెను ప్రసన్నం చేసుకోవాలా అని కృష్ణుడు పరిపరి విధాల తపిస్తూ ఉంటారనమాట. అదే విషయాన్ని మనకి జయదేవ గోస్వామి ఒక పద్యంలో చెప్పారు. స్మరణ గరళ ఖండనం మమ శిరసి మండనం, దేహీ పద పల్లవం ఉదారం, శ్రీరాధే పద పల్లవం ఉదారం. అంటే పద్యాన్ని రాసిన తర్వాత ఆయనకి అనిపించింది, ఏంటి నేను ఇలా రాశాను, నేను రాధారాణి పాదాల దగ్గర కృష్ణుడు ఉన్నాడు, ఆమె పాదాలను ఆశ్రయిస్తున్నాడని, అది చాలా తప్పు కదా, కృష్ణుణ్ణి రాధారాణి ఆశ్రయిస్తుంది, నేను చాలా తప్పు చేశాను అని చెప్పి అది రాయసి అక్కడ వదిలేసి వెంటనే ఆయన నదీ స్నానానికి వెళ్తారనమాట. అది కొట్టేసి వెళ్తే నదీ స్నానానికి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చేలోపు కృష్ణుడే జయదేవ గోస్వామి రూపంలో వెళ్ళి మళ్ళీ ఆయన రాసింది పద్యాన్ని రాసేసి వస్తారనమాట. అంటే స్వయంగా కృష్ణుడే ఆమోదిస్తూ ఉన్నారు, నేను రాధారాణిని నిరంతరం ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అని. అందుకని ఈ కార్తీక మాసము రాధారాణి మాసము ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి మనం అందరం కూడా ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఇక్కడ మనము నెలలో 12 నెలలు ఉంటాయి కదండి, 12 నెలలు కృష్ణ సేవ చేస్తే ఎంతో మంచిది. ఒకవేళ 12 నెలలు చేయలేని వాళ్ళు 4 నెలలు చాతుర్మాస్యాన్ని ఆచరిస్తే చాలా ఉత్తమం, అంతకంటే ఒకవేళ 4 నెలలు కూడా మేము ఆచరించలేము అన్నవాళ్ళు కార్తీక మాసము చాలా ఉత్తమమైనది వారి కోసం. ఈ కార్తీక మాసము, కార్తీక మాసంలో చివరి రోజుల్లో వచ్చే భీష్మ పంచక, ఆ భీష్మ పంచక అంటే ఆ 5 రోజులు కూడా చివరి రోజుల్లో స్వయంగా భీష్మ దేవుడు, ఆయనకి ఏముందండి ఇచ్చా మృత్యు వరం ఉంది, కానీ ఆయన ఇచ్చా మృత్యు వరం కున్నా ఉన్నా కానీ ఆ మృత్యువుని స్వీకరించలేదు. స్వీకరించకుండా 5 రోజులు కూడా స్వయంగా కృష్ణుణ్ణే ఆరాధిస్తూ ఉన్నాడు మనసులో. అందుకని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే వెళ్ళి ఆయనకి దర్శనమిచ్చి ఆయనకి ఇంకా కృపని కలిగించారు భగవద్ధామం వెళ్ళడానికి. అంటే మనకి ఏమని చూపిస్తూ ఉన్నారంటే, ఆయనకి ఇచ్చా మృత్యు వరం ఉంది, ఏ క్షణంలో అయినా శరీరాన్ని వదిలేయచ్చు, కానీ ఆయన అలా వదలలేదు, కృష్ణుణ్ణి ఆరాధించి ఆయన్ని ప్రసన్నం చేసుకుని వెళ్ళారనమాట. అంటే మనకి ఈ గొప్ప వైష్ణవులు మహాజనులు మనకి ఏం నేర్పిస్తూ ఉన్నారంటే, అసలు కృష్ణ భక్తి అనేది ఎలా చేయాలి, మనం ఎక్స్క్యూజెస్ కోరుకోకూడదు, మనం కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేయాలి అని మనకి భీష్మదేవుడు చూపిస్తూ ఉన్నారనమాట. అలా మనము కార్తీక మాసం, ఇప్పుడు మీ చాతుర్మాసే 4 నెలలు ఆచరించని వాళ్ళు కూడా ఇప్పుడు కార్తీక మాసాన్ని ఆచరించండి. ఈ వ్రతం ఎలా ఆచరించాలి అనేది చివరిలో చూసుకుందాం. అయితే కార్తీక మాసంలో ఏం జరిగింది, ఎందుకు కార్తీక మాసం అంటే అంత ప్రియం కృష్ణుడికి, ఎందుకు రాధారాణి ఆ కార్తీక మాసానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంటే, అప్పుడు మనం కార్తీక మాసంలో ఏమేమి జరిగాయి, కృష్ణుడు ఎటువంటి లీలలు చేశారు, మన ఆచార్యులకి ఆచార్యులు చేసిన ఆచార్యులకు సంబంధించిన ముఖ్యమైన రోజులు ఏమున్నాయి కార్తీక మాసంలో అనేవి మనము ఒకసారి చర్చించుకుని ఆ తర్వాత కార్తీక మాసంలో ఎలా ఆచరించాలి వ్రతం అనేది మనము చివరిలో చూద్దాం. ముఖ్యంగా మనము ఈ కార్తీక మాసానికి ఇంకొక పేరుందండి, అదేమిటి, దామోదర మాసం. దామోదర మాసం అంటే ఏమిటి, దామోదర మాసం అని ఎందుకు పేర్లు ఉన్నాయి అంటే, ఇప్పుడు మనము చూడొచ్చు మనకి ఎలాంటి నెలలు ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అలా 12 నెలలు ఉన్నాయి. అవి ఇంగ్లీష్ నెలలు, కానీ యాక్చువల్ గా మనకున్న నెలలు ఏమిటి అంటే, ఒక్కొక్క నెలకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు.
ఇప్పుడు మనకు తెలుగులో నెలలు ఉన్నాయి, అయితే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క అధిష్టాన దేవత ఉన్నారు. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో అధిష్టాన దేవత ఎవరు అంటే స్వయంగా దామోదరుడు. కొన్ని దగ్గర చెప్తారు ఆయన కూడా చతుర్భుజ రూపంలో ఉంటారు, అది కూడా ఓకే. కానీ మన గౌడీయ సంప్రదాయంలో మనము దామోదరుడు అంటే శ్రీకృష్ణ భగవాన్ని మనము ఆరాధిస్తాం. దామోదరుడు అంటే ఏమిటి? ధామ అంటే ఉదరం, ధామ అంటే తాడు, తాడు ఉదరము అంటే పొట్ట. అంటే తామ పొట్టకి తాడుతో కట్టేసిందనమాట యశోదామాత, అందుకని ఇది దామోదరం అంతనే పేరు వచ్చింది. యశోదామాతే కాదు, ఒకసారి రాధారాణి కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆలస్యంగా వచ్చారని వనాలలో అక్కడ ఉన్న చెట్టుకు ఉన్న ఆ తాళ్ళు ఉంటాయి కదండి, వాటితో కట్టేస్తుంది అనమాట. రెండు లీలలు కూడా మనకి ఈ కార్తీక మాసంలోనే జరిగాయి. అయితే ముఖ్యంగా మనము ఇంకొక విషయాన్ని తెలుసుకోవాలి, అయితే కార్తీక మాసంలో ఎలా అధిష్టాన దేవత శ్రీకృష్ణ భగవానుడు దామోదరుడు ఉన్నారో ప్రతి నెలలో కూడా ఒక అధిష్టాన దేవత ఉంటారు. మనము తిలక్ పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటా చెప్తాను చూడండి, భగవంతుడి యొక్క నామాలు కేశవాయ, గోవిందాయ, నారాయణాయ, మాధవాయ, అన్ని నామాలు అవన్నీ కూడా ఒక్కొక్క నెలకి అధిష్టాన దేవతలు అన్నమాట. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో అధిష్టాన దేవత దామోదరుడు. అయితే ఇది రాధారాణి, ఇప్పుడు రాధారాణికి ఈ నెల అంటే ఇష్టము, ఆమె అధిష్టాన దేవతగా మనం భావిస్తాము. కానీ ప్రతి నెలకు కూడా ఆ భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క వివిధ అవతారాలే అధిష్టాన దేవతలుగా ఉంటారనమాట. ఆయనే అన్నిటికీ అధిష్టాన దేవత. మనము ఏం నామంలో ఏం చెప్పుకుంటామండి, కేశవాయ, నారాయణాయ, మాధవాయ, గోవిందాయ, హృషికేశాయ, శ్రీధరాయ, మాధవాయ, అవన్నీ కూడా భగవంతుడి నామాలు ఎలా ఉంటాయో ప్రతి నెలలో ఒక్కొక్క నెలకు ఒక్కొక్క భగవంతుడు అధిష్టాన దేవతగా ఉంటారు. అయితే భగవంతుడు నాలుగు చేతుల్లో ఉంటాయి కదండి, శంఖు, చక్రాలు, కౌమోదకి మరియు కమలం. ఈ నాలుగు కూడా వాటి ఉన్న ప్లేసుల్ని బట్టి ఆ విష్ణు భగవానుడికి ఒక పేరు ఇస్తారనమాట. ఇప్పుడు భగవంతుడికి మనము ఎన్నో పేర్లు ఉన్నాయి కదండి, ఎన్నో విష్ణు అవతారాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆ వాటి యొక్క స్థానాల్ని బట్టి మనం విష్ణు భగవానుడికి పేరు ఇస్తామన్నమాట. అలా మనం కాదు, ఆచార్యులు శాస్త్రాలలో చెప్పింది. అయితే ఇప్పుడు మనము ముఖ్యంగా ఏం తెలుసుకుందాం, అవన్నీ కాదు, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటి, అసలు ఈ మాసంలో ఏం జరిగింది, ఏమేం కృష్ణుడు లీలలు చేశారు అనేది మనం ముందు తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనము రాధా దామోదర్, దామోదర్ అంటే మనం ఇప్పుడు తెలుసుకున్నాం, రాధా దామోదర్ విగ్రహము మనకు బృందావనంలో ఉంటుందన్నమాట. ఈ రాధా దామోదర్ విగ్రహాన్ని జీవ గోస్వామి పూజించేవారు. ఈ రాధా దామోదర్ విగ్రహాన్ని జీవ గోస్వామి పూజిస్తున్నారు కదా, ఆ విగ్రహాన్ని తయారు చేసింది ఎవరు అంటే రూప గోస్వామి అన్నమాట. ఈ రూప గోస్వామి ముఖ్యంగా మనకి బృందావనంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, వాటిల్లో రాధా గోవింద్ జీ, మళ్ళీ రాధా మదన్ మోహన్, రాధా గోవింద్, రాధా మదన్ మోహన్, రాధా గోవింద్, రాధా మదన్ మోహన్, రాధా గోపీనాథ్, రాధా గోపీనాథ్, ఈ మూడు విగ్రహాలని కూడా ఆ మనసులో స్మరించుకుంటూ రూప గోస్వామి రాధా దామోదర్ విగ్రహాన్ని తయారు చేశారనమాట. అయితే ఈ విగ్రహం మనము బృందావనంలో స్వయంగా చూడవచ్చు. ఇది జీవ గోస్వామి ఆరాధించారు. ఇదే మందిరంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఉండేవారనమాట. ఒకప్పుడు బృందావనకి వెళ్ళినప్పుడు రాధా దామోదర్ మందిరంలోనే ఉండేవారు. అక్కడ ఎన్నో ఆయన భాగవతానికి భాష్యాన్ని రచించారు, అక్కడ ఎన్నో క్లాసులు తీసుకునేవారు అనమాట. అక్కడి నుంచి జీవ గోస్వామి యొక్క సమాధిని చూసుకుంటూ ప్రతిరోజు ఆయన కృష్ణుని స్మరించేవారు. నా గురువు నాకు ఏమి కార్యం ఇచ్చారో అది నేను తప్పకుండా నెరవేర్చాలి, నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చేయాలని ప్రతిరోజు కోరుకునేవారు అనమాట. ఆ విధంగానే మన శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇచ్చిన ఆజ్ఞ మేరకు మనకు కార్తీక మాసంలోనే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేశారు శ్రీల ప్రభుపాదుల వారు. ఆ విధంగా మనము ఈ కార్తీక మాసంలో ప్రతి, ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక నెల ఉందనుకోండి ఎన్ని రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం, ఏదైనా ఒక పండుగ ఉంటే ఒక్కరోజు చేస్తాం. కానీ కార్తీక మాసం 30 రోజులు కూడా మనము కృష్ణ భగవాన్ని స్మరించుకుంటూ ఆయన్ని
ఆయనకి నెయ్యి దీపాన్ని ఆఫర్ చేస్తాం. ఇది ఇక్కడ మనము ముఖ్యంగా కృష్ణ భగవానుడు చేసిన లీలలు ఏమిటి కార్తీక మాసంలో అంటే, ఆయన ఇదే నెలలో వ్యోమాసురుని మళ్ళీ కేశి అనే రాక్షసుని సంహరించారన్నమాట. అయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒకసారి ఒక రాక్షసుడు ఎద్దు రూపంలో వస్తారు. ఎద్దు రూపంలో ఉండే రాక్షసుని శ్రీకృష్ణ భగవానుడు సంహరిస్తారు. అయితే ఆ శ్రీకృష్ణ భగవాను ఎద్దు రూపంలో ఉంటే, ఎప్పుడైతే ఆ ఎద్దు రూపంలో ఉన్న రాక్షసుని శ్రీకృష్ణ భగవాను సంహరించారో, ఆ విషయం రాధారాణికి తెలుస్తుంది. ఆమెకి చాలా బాధ అనిపిస్తుంది, కోపం వస్తుంది అన్నమాట కృష్ణుడి మీద. అందుకని వాళ్ళందరూ కలుసుకోవడానికి కృష్ణుడిని కలుసుకో కృష్ణుడు వాళ్ళందరినీ కలవడానికి వెళ్తారు గోపికల్ని. అప్పుడు వాళ్ళందరూ కూడా కృష్ణుడితోనే మాట్లాడారు. ఏమిటి విషయం, ఏమిటి ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్తారనమాట, మీరు ఎద్దు రూపంలో ఎద్దుని సంహరించారు, అది మనము మనకి ఎంతో పూజనీయం, ఆవుని కానీ ఎద్దుని కానీ సంహరించకూడదు, కానీ ఆయన రాక్షసుడు కదా, మరి నేనేం చెయ్యాలి అంటే, రాక్షసుడైనా సరే రూపం ఎద్దు రూపం ఉంది, మాకు అదే ముఖ్యం, అందుకని నేను నీతో మాట్లాడాం. అప్పుడు కృష్ణుడు అడుగుతారనమాట, సరే అయితే మీకు నచ్చలేదు కదా, దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే దానికి ఏదైనా ఒక పరిష్కార మార్గం ఉంటుంది కదా, అయితే పరిష్కార మార్గం ఏమిటో చెప్పండి అని అడుగుతారనమాట. అప్పుడు చెప్తారు రాధారాణి, ఈ మొత్తం భూమి మీద ఉన్న అన్ని తీర్థ స్థానాల్లో కూడా నువ్వు వెళ్ళి స్నానం చేయి అంటే, అప్పుడు చెప్తాడు కృష్ణుడు, సరే అయితే నేను ఇప్పుడే అన్ని తీర్థ స్థానాలకి ఇక్కడికే తీసుకుని వస్తారని, ఆయన ఉన్న ప్రదేశంలోనే ఒక కుండాన్ని తవ్వి అన్ని నదుల్ని ఆహ్వానిస్తారు. ఆహ్వానించగానే కృష్ణుడు మంచిగా స్నానం చేసి వస్తారు. అది చూసిన రాధారాణికి అనిపిస్తుంది, ఎంత బాగుంది ఈ కుండము కృష్ణుడు తయారు చేసింది, అయితే నేను కూడా తయారు చేస్తాను అని గోపికలతో కలిసి తన యొక్క బంగారు గాజులతోని తవ్వడం ప్రారంభిస్తారు. కృష్ణుడు అంటారు, మీరు ఎప్పటికి తయారు చేస్తారు ఇది, నేను ఈజీగా తయారు చేసి ఇస్తాను మీకోసం. లేదు లేదు మీవే తయారు చేసుకో అని వాళ్ళు తయారు చేస్తూ ఉంటే, మరి మరి ఇందులోకి వాటర్ ఎక్కడ ఉంచేస్తాయి, మీరు నీళ్ళు ఎక్కడ ఇచ్చేస్తారు, అయితే మేము యమునా నదికి వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొస్తామని కొన్ని కొన్ని తీసుకొస్తూ ఉంటారు. అయితే కృష్ణుడు చూసి, ఇలా అయితే మీది నిండినట్టే అని చెప్పి, నేనే నా నది నా వాటిలోంచి నీ కుండల్లోకి నీళ్లు పంపిస్తాను అంటే, రాధారాణి ఒప్పుకోరు, లేదు లేదు నువ్వు అందులో స్నానం చేసావు కదా, అవి అపవిత్రం అయ్యాయి, నేనై తీసుకోను. అంటే కృష్ణుడు స్వయంగా ఏం చేస్తారంటే, మళ్ళీ నదులన్నింటినీ ఆహ్వానిస్తారనమాట. ఇది కేవలం ఒక లీల మాత్రమే, ఆ లీలలో భాగంగా మనకు తయారైన కుండాలనే మనం రాధాకుండ్ శ్యామకుండ్ అని పిలుస్తాము. ఈ రాధాకుండ్ శ్యామకుండ్ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం బహుళ అష్టమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. అది కూడా మనకి కార్తీక మాసంలోనే జరిగింది. అయితే ఈ మొత్తము ఈ కుండం ఉంటుంది కదండి, ఈ కుండం రాధాకుండ చూస్తే మీరు బృందావన్కు వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, రాధాకుండ ఏమో చాలా నీట్ గా ఉంటుంది అనమాట, కానీ శ్యామకుండ ఓంకర టింకరగా ఉంటుంది కొంచెం. అది ఎందుకు అంటే, మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇది ఎప్పుడైతే రాధాకుండ శ్యామకుండ ఏర్పడ్డాయి, అప్పుడు కృష్ణుడు చెప్పాడు, నాకు ఈ శ్యామకుండ రాధాకుండ అంటే నాకు చాలా ప్రియం, ఎందుకంటే ఇది రాధారాణి స్వయంగా తన చేతులతో తయారు చేసింది కాబట్టి అని. ఆ రాధాకుండు అలా ఎంతో ఆయనకు ప్రియమైన తరువాత కాలంలో అది లుప్తమైపోతుంది అనమాట. అయితే చైతన్య మహాప్రభు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు ఈ రాధాకుండు శ్యామకుండు వెతకడానికి వెళ్తారు బృందావనికి. వెళ్ళినప్పుడు అక్కడ ఎవరిని అడిగినా ఎవరూ చెప్పలేరనమాట. అయితే ఒకళ్ళు చెప్తారు, ఇక్కడ రాధాకుండ శ్యామకుండ అయితే తెలియదు, కానీ కాళీకేత్ గౌరీకేత్ అని రెండు ఉన్నాయి అని చెప్తారు. కాళీ అంటే నల్లగా, ఒక దాంట్లో వాటర్ నల్లగా ఉంటాయి, ఒక దాంట్లో తెల్లగా ఉంటాయి. అది రాధా అది నల్లగా ఉండేది శ్యామకుండ, తెల్లగా ఉండేది గౌరీకుండ అనమాట, రాధాకుండ. అయితే వాళ్ళు కాళీకేత్ గౌరీకేత్ అని పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా అవి చూసి చైతన్య మహాప్రభు ఇవే రాధాకుండ శ్యామకుండ అని వాటిని చూసి ఎంతో బాధపడతారనమాట. ఆయన రోధిస్తూ లోపలికి వెళ్ళి ఆయన స్నానం చేసి వస్తారు. అప్పటి నుంచి అక్కడ ఉన్న మన ఆచార్యులు రూప గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, సనాతన గోస్వామి అందరు కూడా అక్కడే ఒక కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడే జపం చేసుకుంటూ ఉండేవారు. అలా మన రఘునాథ దాస గోస్వామికి రాధాకుండ శ్యామకుండ అంటే ఎంతో ప్రియం. ఆయన ఒక రోజు ఆయనకు మనసులో కోరిక, ఎలా అయినా ఇక్కడ మంచిగా నేను కుండాలని తయారు చేయాలి, అందరూ వెళ్ళి స్నానం చేసే విధంగా మంచిగా కుండాలని తయారు చేయాలి అంటే, ఆయన దగ్గర ధనం లేదు,
అప్పుడు ఏం చెయ్యాలి? ఆయన ఎక్కడికి వెళ్ళరు, భిక్షాటన చెయ్యరు, అలా అయితే ఎలా వస్తాయి? అందుకని భగవంతుడే ఒక ఏర్పాటు చేస్తాడనమాట. ఒక వ్యాపారి ఉన్నాడు, ఆయనకు భగవంతుడి యొక్క కృప వల్ల ఎంతో లాభాలు వచ్చాయి వ్యాపారంలో అని. ఏం చేస్తాడంటే బద్రీనాథ్కి వెళ్ళి బద్రీనారాయణుడికి ఆయన లాభంలో భాగాన్ని ఇవ్వబోతారు. ఇవ్వబోతే అప్పుడు బద్రీనాథ్ ఆయనకి చెప్తారనమాట, నువ్వు ఈ ధనాన్ని బృందావనికి తీసుకుని వెళ్ళి రఘునాథ గోస్వామికి ఇవ్వు అని. రఘునాథ దాస్ గోస్వామికి ఇస్తారు, ఆయన స్వయంగా మీకోసం బద్రీనారాయణుడు పంపించాడు అని చెప్పగానే ఆయన ఎంతో సంతోషిస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి దగ్గర ఉండి రాధాకుండి శ్యామకుండిని కట్టిస్తారనమాట. ఈ విషయంలో మనకి జీవ గోస్వామి ఈ రఘునాథ్ దాస్ గోస్వామికి ఎంతో హెల్ప్ చేస్తారు. ఆ విధంగా రాధాకుండ శ్యామకుండ అంటే రాధాకుండ శ్యామకుండ ఏర్పడ్డాయి. అయితే మనం చూస్తే మనకి మొత్తం ఈ భూమి మీద ఉన్న అన్ని ప్రదేశాల్లో కూడా అత్యంత ప్రాధాన్యమైనది మధురా మండలం. ఆ మధురా మండలంలో కూడా ప్రాధాన్యమైనది ఏమిటి అంటే వ్రజధామం. వ్రజధామం అంటే ఈ వ్రజవాసులు ఉండే బృందావనం. ఈ బృందావనంలోకి కూడా కృష్ణుడికి ఎక్కువ ప్రియము గోవర్ధన గిరి. ఆ గోవర్ధన గిరి కంటే కూడా గోవర్ధన గిరిలోనే ఉన్న రాధాకుండ శ్యామకుండ అంటే ఇంకా ఎక్కువ ప్రియం అనమాట. అందుకని భక్తులందరూ వెళ్తే రాధాకుండ శ్యామకుండకి తప్పకుండా అందరు కూడా ఇంతకు ముందు స్నానాలు చేసేవారు కానీ ఇప్పుడు స్నానం చేయడానికి పర్మిషన్ లేదు, కేవలము నీళ్లు చల్లుకొని వస్తారు తప్పకుండా. ఎవరు కూడా రాధాకుండ శ్యామకుండ దగ్గర ఆ వాటర్ని కానీ చూసి ఎవరిని కానీ చూసి మనం అపరాధం చేయకూడదు. కేవలం ఆ నీటిని ఎవరైతే శిరస్సు మీద ధరిస్తారో వారు అన్ని పుణ్య నదుల్లో కూడా స్నానం చేసిన యొక్క ఫలితం మనకి లభిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకి మనకి తెలుసు ఈ ఉద్ధవుడు ఒకసారి బృందావన వాసుల్ని కలుసుకోవడం కోసము బృందావనం వెళ్తారు. అయితే అక్కడ గోపికలు యొక్క భక్తిని చూసి ఆయన ఎంతో ప్రసన్నమవుతారనమాట. ఎంత గొప్ప భక్తి ఉంది ఈ గోపికలకి, ఎలా అయినా సరే నేను నిరంతరం వాళ్ళ పాదధూళి నాకు తగలాలి అని చెప్పి అక్కడ ఉన్న కుసుమలత సరోవరం దగ్గర ఉద్ధవుడు గుల్మలత లతలాగా ఉండిపోతారు. అక్కడ వచ్చే భక్తులందరిది కూడా నాకు లభించాలి అని నేను చెప్పానండి. పాండవులు ఒకసారి ఏం చేస్తారంటే రాధాకుండ శ్యామకుండ నిర్మాణం జరుగుతుండే పాండవులు రఘునాథ దాస గోస్వామి కళలో కనిపించి ఈ శ్యామకుండ దగ్గరే మేము ఉన్నాము వృక్షాల రూపంలో, అందుకని ఈ 5 వృక్షాలని తీసేయకుండా మీరు కుండాన్ని తయారు చేయండి అంటే ఆయన అలాగే తయారు చేస్తారు. అందుకని రాధాకుండ ఏమో మంచిగా ఉంటుంది పలకగా, కానీ శ్యామకుండు కొంచెం వంకరగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బృందావనం వెళ్తే అక్కడ మనకి 2 వృక్షాలు మాత్రమే ఉన్నాయి, మిగిలిన 3 వృక్షాలు లేవనమాట, కనిపించలేదు మనకి. ఇదే నెలలో ధ్రువ మహారాజు కూడా తపస్సుని ఆచరించారు. ఇదే నెలలో ఆయనకి బృందావనంలోనే ఆయన తపస్సుని ఆచరించారు మధువన్లో ధ్రువటిలా దగ్గర. ఇదే నెలలో స్వయంగా భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందారనమాట. మనకి ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యమైన విషయము, ఈ కార్తీక మాసంలోనే సముద్ర మంథన్ లీల జరిగింది. ఈ సముద్ర మంథన్ లీల జరిగినప్పుడు ఏం జరిగిందండి, అందులోంచి అమృత కలశం వచ్చింది కదా. అమృత కలశం వస్తే అమృత కలశాన్ని చూసి ఆ మోహిని రూపంలో ఉన్న భగవంతుడికి ఎంతో సంతోషం కలిగిందంట. ఆయన ప్రసన్నతతోని అందులో ఆయన కన్నీటి చుక్కలు పడగానే అందులోంచి తులసి మొక్క వచ్చింది అని చెప్తారు. అది కూడా ఈ నెలలోనే జరిగింది. అయితే ఇంకొకటి మనకి ఎక్కువ కూడా మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ నెలలో, దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. దీపావళిని సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటాం, ఎవరైనా చెప్తారా మాతజీ, దీపావళిని మనం ఎందుకు జరుపుకుంటాం, ఆ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? భౌమాసురుడు నరకాసురుడు వధిస్తారు కదా మాతాజీ, కృష్ణ సత్యభామ కృష్ణుడు వెళ్ళేసి నరకాసురుడు సత్యభామ ఆ సందర్భంగా దీపావళి చేసుకుంటాం. మరి అక్కడ ఉన్నటువంటి 16,000 మంది యువరాణులందరినీ కూడా తీసుకొస్తారు మాతాజీ రావణాసురుడి దగ్గర నుంచి, భౌమాసురుడి దగ్గర నుంచి వాళ్ళందరినీ వివాహం ఆడతారని అలా విన్నాం మాతాజీ. ఓకే మాతాజీ, అయితే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మనం దీపావళి జరుపుకుంటాం. దీపావళి దేనికి ప్రతీక అంటే మనకి
శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్తారు కదా, ఆ వనవాసానికి వెళ్ళిన 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా అయోధ్యలో వాళ్ళు ఏ విధమైన ఉత్సవాలే చేసుకోలేదన్నమాట. అందరూ కూడా అలా ఉండిపోయారు, ఎప్పుడు రాముడు తిరిగి వస్తాడా అని. ఆ 14 సంవత్సరాలు పూర్తయి, ఎప్పుడైతే రాముడు అయోధ్యకి తిరిగి వచ్చాడో అప్పుడు రాముణ్ణి ఆహ్వానించే ప్రతి ఇల్లు కూడా ఎలా ఉంది అని ముందుగా సీతామాత చెక్ చేస్తారంట. అంటే సీతామాత ఎవరు? లక్ష్మీదేవి స్వరూపం. అంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంటికి వస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇల్లుని చాలా శుభ్రం చేసుకొని మంచిగా దీపాలతోని మంచిగా అలంకరణ చేసుకుంటారనమాట. అలా లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ దీపావళి టైంలో మనము లక్ష్మీదేవి ఆరాధన చేస్తామన్నమాట. అది కూడా మనకి ఒక ముఖ్యమైన సందర్భం దీపావళిని సెలబ్రేట్ చేసుకోవడం. ఇంకొకటి ఏమిటి అంటే, నరకాసురుడు అక్కడ ఉన్న రాణులు అంటే అక్కడ ఉన్న వేరువేరు రాజ్యాలలోని రాకుమారులను తీసుకొచ్చి బంధించి ఉంచుతాడు. ఆ బంధించి ఉంచే ఆ 16,108 మంది రాణులను ఆయన బంధించి ఉంచినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళి ఆ నరకాసురుణ్ణి, మళ్ళీ ఆయన యొక్క సేనాధిపతి ఇంకొకరు ఉంటారు ఆయన బాణాసురు, వాళ్ళిద్దరినీ కూడా ఆయనకి ఆయన పేరు ఏదో ఉంది మాతాజీ, వాళ్ళిద్దరిని కూడా వధించి ఆ 16,108 మంది శ్రీకృష్ణ భగవానుడు వివాహం చేసుకుంటారు. అందులో ముఖ్యంగా మనం ఏమనుకుంటాము, కృష్ణుడు సత్యభామనే వెళ్ళి సత్యభామనే ఆ రాక్షసుని వధించింది అని అనుకుంటాము. కానీ సత్యభామ యొక్క అనుమతి తీసుకుంటాడు కృష్ణుడు, కానీ వధించింది స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. ఎందుకంటే అంతకు ముందు జన్మలో నరకాసురుడు శ్రీకృష్ణ భగవానుడి పుత్రుడే, అయితే అక్కడ భూదేవి రూపంలో ఉన్నది ఇప్పుడు సత్యభామ అన్నమాట. ఆమె కోరుకుంటుంది తన పుత్రుని వధించొద్దు అని, అయితే ఆయన చెప్తారు నీ అనుమతి తీసుకుని నేను వధిస్తాను అని. ఆ విధంగా సత్యభామ యొక్క అనుమతితోనే నరకాసురుని శ్రీకృష్ణ భగవానుడు వధిస్తాడనమాట. అయితే ఇక్కడ చూడాలి, ముఖ్యంగా మనము ఈ నెలలో కృష్ణుడు ఇంకొకటి ఏం చేశాడండి, ఇందాక మనం గోవర్ధన పర్వతం గురించి చెప్పుకున్నాం, గోవర్ధన లీల కూడా మనకి ఇదే టైంలో జరిగింది. గోవర్ధన లీల గురించి మనం తర్వాత స్పెషల్గా వీలైతే కృష్ణ కృప ఉంటే మనం చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గోవర్ధన లీల అంటే కృష్ణుడికి ఆయన బృందావన వాసులతోని చేసిన అన్ని లీలల్లో కూడా ప్రియమైనది గోవర్ధన లీల. అది ఎందుకు అనేది మనం తర్వాత చర్చించుకుందాం. ఆ గోవర్ధన లీలలు కూడా మనకి కార్తీక మాసంలోనే జరిగింది. ఇంకా ముఖ్యంగా మనకు కృష్ణ భగవానుడి కార్తీక మాసంలో చేసిన ఇంకొక లీల ఏమిటి అంటే గోపికలతో కలిసి చేసిన రాసలీల. ఆ రాసలీల ఈ కార్తీక మాసంలో వచ్చే శరద్ పూర్ణిమ సమయంలో గోపికలతోని రాసలీల చేశారు శ్రీకృష్ణ భగవానుడు. ఆ విధంగా ఆయనకి అసలు రాసలీల అంటే మనం భౌతికమైన దృష్టితోనే చూసేది కాదు, అది కేవలం భగవంతుడితోని వాళ్ళ ప్రేమ బంధాన్ని, ఎలా అంటే ఇప్పుడు మనము మందిరానికి వెళ్తే కీర్తన జరుగుతుంది కదండి, కీర్తన జరిగితే ఏం చేస్తారంటే అందరు భక్తులు కలిసి నృత్యం చేస్తారు, అంటే భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ మంచిగా అందరు కలిసి నృత్యం చేస్తారు. అయితే అటువంటి నృత్యమే అందరు గోపికలతోని శ్రీకృష్ణ భగవానుడు చేశారు, అదే మనకు రాసలీల. అంతే తప్ప అందులో ఏ విధమైన భౌతికమైన దృష్టి కానీ భౌతికమైన కోణం కానీ లేదు. ఇంకొకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఆయన ఏం చేసినా కానీ ఆయనకి ఏ లీలలో అయినా ఏ భక్తుడితోని ఏది చేసినా శ్రీకృష్ణ భగవానుడికి ఏది అవసరం లేదు, ఆయన ఎప్పుడూ నిత్య స్వయం సంతృప్తుడు, ఆయనకి ఎవరితోని అవసరం లేదు. కానీ ఆయన భక్తుల్ని ఆహ్లాదపరచడం కోసం, భక్తుల కోసం, వాళ్ళని ఎప్పుడు సంతోషంగా ఉంచడం కోసం ఆయన వాళ్ళ కోసం ఎన్నో లీలల్ని చేస్తూ ఉంటారన్నమాట. ఇంకొక ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఉత్థాన ఏకాదశి కూడా మనకి ఈ నెలలోనే వస్తుంది. ఇందులో ఏమిటంటే ముఖ్యంగా శంఖచూడు అనే మహారాజు, అది శంఖచూడు అనే రాక్షసుడు వేదాలని అపహరిస్తారన్నమాట. వేదాలని అపహరించి తన దగ్గర ఉంచుకుంటారు. అప్పుడు స్వయంగా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు
నీటి రూపంలో మారిపోయి ఆ వేదాలని అందులోంచి తీసుకొని వస్తారు. స్వయంగా భగవంతుడే నీటి రూపంలో మారిపోతారనమాట. అందుకని ఈ కార్తీక మాసంలో నీటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకని చూడండి, మనము ఆ చిన్నప్పటి నుంచి మనకి తెలిసింది ఏమిటంటే కార్తీక మాసంలో ఉదయమే 4 గంటలకు లేవాలి, చన్నీటితో స్నానం చేయాలి అని మనకి చెప్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో స్నానానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. అందరూ కూడా మినిమం 2 సార్లు స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకొకటి, అంబరీష్ మహారాజ్ లీల. ఇప్పుడు మనకు అందరం ఎన్నోసార్లు చర్చించుకున్నాం కదా, అంబరీష్ మహారాజు మరియు దూర్వాస మహాముని. దూర్వాస మహామునికి ఆ లీల జరిగినప్పుడు దూర్వాస మహామునికి అంబరీషుడు ఆయన గొప్ప భక్తుడు, ఆయన చేసిన తప్పుకి సుదర్శనుడు ఆయనకి గుణపాఠం నేర్పిస్తాడు. ఆ లీల కూడా మనకి కార్తీక మాసంలోనే జరిగింది. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, భగవంతుడి యొక్క కన్నీటి వలన తులసి మొక్క వచ్చింది కదండి. అయితే ఇదే నెలలో తులసి శాలిగ్రామ్ వివాహం జరిపిస్తారనమాట. మనకి నార్త్ ఇండియా వెళ్తే మన దగ్గర కొంచెం తక్కువ ఉంటుంది, నార్త్ ఇండియా వెళ్తే చాలా మంది ఈరోజు తులసి శాలిగ్రామ్ వివాహం చేస్తారు. అది కార్తీక మాసము ఇంకా ఒక ముఖ్యమైన ప్రత్యేకత అనమాట. చూస్తే ఎవరైతే కార్తీక మాసానికి విలువ ఇవ్వరో వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వస్తుంది అనేది కూడా మనకి హరిభక్తి విలాసలో మనకి వివరించబడుతుంది అనమాట. ఇవి ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా కార్తీక మాస మహత్యము. మన లీలలేమో మనకి భాగవతంలో చర్చించబడ్డాయి, అన్ని కూడా 10వ స్కందంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చించుకున్నవన్నీ కూడా అందులోంచి తీసుకున్నవే, శ్రీకృష్ణ భగవాని యొక్క లీలలు. కానీ కార్తీక మాస మహత్యము మనకి స్కంద పురాణం, పద్మ పురాణం, మళ్ళీ ఇంకా హరిభక్తి విలాసంలో ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. మనకి ఒక సాధువు ఉన్నాడు, ఆ సాధువు యొక్క తన పుత్రుడికి కార్తీక మాస మహత్యాన్ని వివరిస్తూ ఉంటే, ఇప్పుడు ఎలా మనం అనుకుంటూ ఉంటాం చూడండి, ఇప్పుడు ఆ వీళ్ళు మొన్న పురుషోత్తమ మాసం అన్నారు, ఇప్పుడు కార్తీక మాసం అంటున్నారు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అలానే అన్నాడు అనమాట. అలానే అంటే ఏం జరిగింది, ఆయనకి తన తండ్రికే కోపం వచ్చి ఆయనకి శాపం ఇచ్చారు. అప్పుడు ఆయన ఎలుకలాగా జన్మించాడు అనమాట. అయితే అప్పుడు తండ్రిని క్షమాపణ అడుగుతాడు. అప్పుడు ఆయన ఒకటే చెప్తారు, నువ్వు ఎక్కడైతే భక్తులు తులసిని గురించి చర్చించుకుంటూ ఉంటారో, మళ్ళీ ఈ కార్తీక మాస మహత్యాన్ని చర్చించుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడైనా విన్నావనుకో, అప్పుడు మాత్రమే నీకు ముక్తి దొరుకుతుంది అని. ఆ విధంగా ఒకసారి విశ్వామిత్ర మహాముని యొక్క ముఖత కార్తీక మహత్యాన్ని వినడం వల్ల ఆ ఎలుకకి మళ్ళీ మానవ శరీరం లభించిందనమాట. అయితే ఎక్కడెక్కడ చెయ్యాలి ఈ కార్తీక మాసాన్ని? ఇప్పుడు కార్తీక మాసంలో ఇంకా మనకి గోవర్ధన లీల చెప్పుకున్నాం, రాసలీల, భగవంతుడు చేసిన అనేక లీలలు, గోపబాలతో చేసిన లీలలు, దామోదర లీల, అన్ని కూడా మనకు కార్తీక మాసంలోనే జరిగాయి. అయితే కార్తీక మాసంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకని తులసి యొక్క కథల్ని మనకి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం, అవన్నీ కూడా మనం ఒకసారి స్మరించుకుంటే చాలా మంచిదన్నమాట. ఇంకొక విషయం ఏమిటంటే, సరే అయితే మనము ఇప్పుడు ఈ కార్తీక మాసాన్ని వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. కార్తీక మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఇది మాత్రం కొంచెం శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు కథలు కథలుగా విన్నారు, ఏమేం పనులు చేస్తూ విన్నారో తెలీదు, ఒక్కసారి కొంచెం పనులు ఆపి శ్రద్ధగా వినండి, అప్పుడు మనకి ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ముందుగా మనము కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడానికి ముందు మనం ఒక సంకల్పం తీసుకోవాలి. నేను ఏం చెయ్యాలి అని అనుకుంటున్నా అనే విషయాన్ని ముందు మనకు మనం నిర్ణయం చేసుకోవాలి. ఎలా? మొట్టమొదటిది మనకి రూప గోస్వామి చెప్పారు, అసలు మొత్తం భక్తి యొక్క అంగాలలోకి 64 అంగాలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైన వాటిల్లో కూడా పంచ అంగాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. వాటి గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. అందులో మొట్టమొదటి అంగము ఏక అంగ అంటే అది భగవంతుడి యొక్క నామస్మరణ. ఎవరైతే భగవంతుడి నామస్మరణ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువ ఫలితం.
అయితే ఇప్పుడు మన శక్తికి మించి కాకుండా మీ శక్తి మేరకు ఒక మాల చేస్తున్నారనుకోండి, నేను నాలుగు చేస్తాను, నాలుగు చేసేవాళ్ళు నేను ఎనిమిది చేస్తాను, లేకపోతే నేను పదహారు చేస్తాను, పదహారు చేసేవాళ్ళు అయితే నేను 24 చేస్తాను, 32 చేస్తాను. మీరు మీ శక్తి మేరకు మీరు ఒక నెంబర్ అనుకోండి. ప్రతిరోజు అంత ఖచ్చితంగా చేయండి. మీకు వీలైతే ఇంకా ఎక్కువ చేయొచ్చు, కానీ ఎంత అనుకున్నారో అంత నియమ ప్రకారంగా ప్రతిరోజు భగవంతుడి యొక్క నామస్మరణ చేయండి. అది మొట్టమొదటిది. రెండవది భగవంతుడి యొక్క సంకీర్తన. సంకీర్తన ఎలా చేయాలి అంటే భగవంతుడి యొక్క నామాన్ని కీర్తించండి. మీరు ఏదైనా మీకు మీకు వీలైన ఏదైనా ఒక సమయాన్ని పెట్టుకోండి. మీకు ఇప్పుడు 6 క్లాస్ ఉందనుకోండి, నేను 5 గంటల నుంచి 6 గంటలకు చేస్తాను. అలా మీకు ఇష్టమైన మధ్యాహ్నం కానీ ఉదయం కానీ మీరు ఫ్రీగా ఉన్న టైంలో మీరందరూ కూడా భగవంతుడి యొక్క కీర్తన, ఎలా భగవంతుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి, మనము భగవంతుడికి నెయ్యి దీపము హారతిస్తూ మనము దామోదర హారతి చేయొచ్చు, అప్పుడు దామోదర గీతాన్ని ఆలపించవచ్చు. దానితో పాటుగా మనకి ఈ నెలలో ఎక్కువగా రాధారాణికి ప్రియం కలిగించడం కోసము నందనందనాష్టకము, కృష్ణుడికి ప్రియం కలిగించడం కోసము రాధికా కుపస్తవరాజ అది కూడా పఠించవచ్చు. ఇంకా ఎక్కువగా దామోదర మంత్రులు ఏం చేస్తారంటే భక్తులు గోపీగీతు పాడతారు. గోపీగీతు చాలా ఇంపార్టెంట్. గోపీగీతు మీరు పాడవచ్చు. అలా మీరు మీలా కానీ మీరు ఒక్కరైనా మీకు ఉన్న కుటుంబ సభ్యులతో కలిసైనా లేకపోతే ఎవరిని ఇంటికైనా ఆహ్వానించైనా అందరూ కలిసి మీరు కీర్తన చేసుకోవచ్చు. అదొక సమయం పెట్టుకుంటే ఈ సమయంలో నేను కీర్తన చేయాలి అని మీకు గుర్తొస్తుంది. మన మనసు మన మూడు అలా మారిపోతాయి అన్నమాట. అందుకే వీలైనంత వరకు సమయ పాలన కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. రెండవది ఏంటిది? కీర్తన. ఇంకొకటి ముఖ్యమైనది మూడవది ఏమిటి అంటే నెయ్యి దీపాన్ని భగవంతుడికి సమర్పించడం. నెయ్యి దీపం ఇస్తే కృష్ణుడికి ఎంత ప్రియమంటే మనకి మా గురు మహారాజ్ మెసేజ్ పంపించారు, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి కార్తీక మాసంలో నెయ్యి దీపాన్ని భగవంతుడికి ఎలా అండి చూపించడం అంటే ఏమిటి, హారతి ఇవ్వడం. నెయ్యి దీపంతో ఎవరైతే హారతి ఇస్తారో వారికంట వాళ్ళ పూర్వజులు ఉంటారు కదా, అంతకు ముందు ఎన్నెన్నో జన్మల్లో ఉండే పూర్వజులు, వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నా, వాళ్ళకు సరి అయిన జన్మ లేకపోయినా, వాళ్ళకు ఉత్తమ జన్మ రావాలన్నా వాళ్ళు కూడా ఉద్ధరించబడాలి అంటే మనం నెయ్యి దీపాన్ని భగవంతుడికి ఎవరైతే నెయ్యి దీపంతో హారతి ఇస్తారో ఈ నెలలో వాళ్ళ పూర్వజులు కూడా ఉద్ధరించబడతారంట. ఇంకొక ముఖ్యమైన విషయం, మనం ఉద్ధరించబడతాం, మన పూర్వజులు ఉద్ధరించబడతారు, దాంతో పాటుగా మన మనవళ్ళు మనవరాళ్ళు అంటే ఇంకా వాళ్ళు పుట్టకపోయినా సరే అంటే మన మొత్తం వంశం, మన ముందు తరం వారు తరువాత తరం వారు కూడా ఉద్ధరించబడతారు. ఉద్ధరించబడ్డం అంటే ఎలా అండి? ఇప్పుడు మనము ఉద్ధరించబడ్డం అంటే మేరు పర్వతం. మేరు పర్వతం గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం కదా భాగవతంలో. మేరు పర్వతం అంటే చాలా పెద్దగా ఉంటుంది. మేరు పర్వతం అంత పాపం మన దగ్గర ఉన్నా కానీ ఎవరైతే క్రమం తప్పకుండా ఈ దామోదర మంత్రలో కృష్ణుడికి నెయ్యి దీపంతో హారతి ఇస్తారో వాళ్ళకి అంత పాపం కూడా భగవంతుడు తీసేస్తాడు. ఎలా అంటే ఇంత చిన్న దీపానికి భగవంతుడు ఎంతో పెద్దగా చేసి అంత పెద్ద పాపాన్ని ఎంత చిన్నగా చేసి తీసేస్తారన్నమాట. అది భగవంతుడి యొక్క కృప మన మీద అంతగా ఉంది. అలా నెయ్యి దీపాన్ని చూపించండి. ఇంకొకటి ఏమిటి ముఖ్యమైనది? అన్ని అంగాలు ముఖ్యమైనవే. ఇంకొకటి మధురావాసం. ఎవరైతే ఈ కార్తీక మాసంలో మధురావాసం చేస్తారో అంటే మధుర బృందావనం, ఇప్పుడు మధుర మండలం, మధుర మండలం అంటే అందులో కృష్ణ భగవానుడు ఉన్న అన్ని ప్రదేశాలు కూడా వస్తాయి అన్నమాట. మధురావాసం అంటే బృందావన వాసం. ఎవరైతే మధురావాసం చేస్తారో వాళ్ళకి అక్కడ ఉన్న భక్తుల యొక్క పాదధూళి తీసుకుంటారో వాళ్ళకి భక్తి అనేది వృద్ధి చెందుతుంది అన్నమాట. ఇప్పుడు మనకి వీలైతే ఎవరైనా వెళ్ళి నెల రోజులు ఉండొచ్చు, లేదండి మాకు కుదరదు, వారం రోజులు ఉండొచ్చు, ఒక్క రోజైనా ఉండొచ్చు, లేదండి మాకు కుదరదు అంటే ఇక్కడే ఉన్న మందిరానికి వెళ్ళొచ్చు. మాకు మందిరం దూరం అండి, మందిరం మా దగ్గర లేదు, అయితే మీ ఇంటినే మందిరంగా మార్చుకోండి, ఇంటినే మందిరంగా మార్చుకొని ఇంట్లోనే మీ సాధన చేయండి. అలా మందిరానికి వెళ్ళడం అనేది
తీర్థస్థానాలకి వెళ్ళడం, మధురావాసం అనేది ఎంతో ముఖ్యం. ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకి ఏమిటి అంటే, ఎవరైతే ద్వారకలో నివసిస్తారు ఈ కార్తీక మంత్లో, వాళ్ళు ఖచ్చితంగా భగవద్ధామానికి వెళ్తారంట. అయితే ఎవరైతే కురుక్షేత్రలో నివసిస్తారో వాళ్ళకి వాళ్ళు చేసిన ఫలితానికి 10,000 రెట్లు వస్తుందంట. ఎవరైతే పుష్కరలో నివసిస్తారో దానికంటే రెట్టింపు ఫలితం వస్తుందంట మనం ఏం చేసినా ఈ నెలలో. ముఖ్యమైనది ఎవరైతే మథురలో నివసిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క ప్రేమ లభిస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అందుకే తీర్థ స్థానాల్లో నివసించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకున్నాం కదండి. ఇప్పటి వరకు మనం ఎన్ని తెలుసుకున్నాం? 4 తెలుసుకున్నాం. 5వది ఇంకొకటి ముఖ్యమైనది, అన్ని ముఖ్యమైనవే. ఇంకొకటి ఏమిటి అంటే, అసలు మనము ఏం తీసుకోవాలి ఈ నెలలో కార్తీక మాసం? ఇప్పుడు చాతుర్మాస్యంలో ఒక్కొక్క నెలలో ఒకటి వదిలిపెడతారు. మాకు కుదరలేదండి, పర్వాలేదు. ఈ నెలలో మీ చాలా మంది ఎక్కువగా మినప్పప్పు తీసుకోరు వృద్ధాలు, వీలైతే అది మానేయండి. ఒకవేళ మాకు వీలవ్వదండి, అప్పుడు వాళ్ళేం చెయ్యాలి? మీరు ఎప్పుడు ఎంత ప్రసాదం తీసుకుంటారో ఆ ప్రసాదాన్ని, ఇప్పుడు 3 సార్లు తీసుకుంటారనుకోండి, వీలైతే 2 సార్లు తీసుకోండి. లేదండి మేము అలా ఉండలేము. ఎలా? ఇప్పుడు ఉదయం 10, 10:30 తీసుకొని మళ్ళీ సాయంత్రము 5 ఇంటికి తీసుకోవచ్చు. మాకు కుదరదండి, పర్వాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చెయ్యొచ్చు? వాళ్ళు ఇప్పుడు మేము రోజుకి చెప్తూ ఉంటారు కొంతమంది, ఎక్కువగా మేము 10 గ్లీలు తింటామండి, అప్పుడు కనీసం 5-6 తీసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మనం పొట్ట ఫుల్ గా తీసుకుంటే ఏం జరుగుతుంది? నిద్ర వస్తుంది. చేసే మనం ఏ దైవ కార్యం మీద కూడా మనకి శ్రద్ధ అనేది ఉండదు కదండి. మత్తుగా ఉంటుంది. బుక్ భాగవతం బుక్ భగవద్గీత ముందు పెట్టుకుంటాము, దాని మీద మనసు కుదరదు, ఏదో మత్తుగా ఉంటుంది. అందుకని నువ్వు ఎప్పుడైతే శరీరంలోకి ఇచ్చేది తగ్గిపోతుందో అప్పుడు మన బాడీ యాక్టివ్గా అయిపోతుంది. అలా అని పూర్తిగా తగ్గియకండి. ఇంట్లో వాళ్ళు ఒప్పుకునే ఎంత ఎంత ఒప్పుకుంటారో అలా మాత్రమే ఆచరించండి. ఎంత వీలైతుందో అంత ప్రసాదం తగ్గిస్తే వండే తగ్గుతుంది, కడిగే తగ్గుతుంది, అప్పుడేమవుతుంది, సమయం మిగులుతుంది. అది ముఖ్యమైనది. ఇంకొకటి, ఎవరికైతే వీలవుతుందో వాళ్ళు బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిది. ఈ నెలలో వీలైతే బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఇంకొకటి, ఈ నెలలో మనము సూర్యోదయానికి ముందే లేచి తప్పకుండా 4:30 లేచి అందరూ కూడా స్నానం చేసి భగవంతుడికి హారతి ఇచ్చిన తరువాత తులసి మాతకి హారతి ఇవ్వాలి. ఇప్పుడు తులసి ఎలా, తులసి పూజ ఎలా చేయాలి? ముందుగా ఒకసారి దండవత్ ప్రణామం చేయాలి, అంటే అష్టాంగ ప్రమణ పంచాంగ ప్రణామం చేసి ఆ తరువాత తులసి మాతకి ధూపము అంటే అగరబత్తి చూపించండి, తరువాత దీపము అగరబత్తి 7 సార్లు చూపించండి, తరువాత దీపాన్ని 7 సార్లు చూపించండి, ఆ తరువాత పూలను 7 సార్లు చూపించండి. ఇవన్నీ కూడా 1 మినిటే పడతాయి. అది అయిపోగానే చుట్టూ 4 ప్రదక్షిణాలు చేయండి. తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన తర్వాత తులసమ్మకు కొన్ని నీళ్లు పోసి అది కొంచెం బొట్టుగా పెట్టుకోండి. ఇంక ఇది చేస్తే చాలు, తులసి పూజ అయిపోతుంది. ప్రతిరోజు చేసేవాళ్ళు ఓకే, చెయ్యని వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో తులసి పూజ ఎవరు చేస్తారో వాళ్ళు భక్తిలో చాలా తొందరగా పురోగతి చెందుతారు. తులసి పూజ చాలా ఇంపార్టెంట్. అందుకని కార్తీక మాసం అందరూ కూడా సంకల్పం తీసుకోండి, నేను ఇది ఆచరిస్తాను అంటే తప్పకుండా ఆచరించండి. ఆచరించే నియమాల్ని మాత్రం పెట్టుకోండి, పెట్టుకొని వీలైతే ఇంక కొంచెం ఎక్కువ చేసుకోండి. కానీ మీరు అనుకున్న దానికంటే తక్కువగా చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అందరూ. ఎంతో ముఖ్యమైనది ఈ కార్తీక మాసము, ఎవరు కూడా దీన్ని వదులుకోకండి. మీరు చేయండి, మీ బంధువుల చేత కూడా చేయించడానికి ప్రయత్నం చేయండి. బంధువులతో స్నేహితులతోని ఎవరైతే కార్తీక మాసము ఎవరైతే ఆచరిస్తారో, ఎవరైతే వేరే వాళ్ళ చేత ఆచరింప చేయిస్తారో, అంటే ఏం లేదు, ఎవరినైనా ఇంటికి ఆహ్వానించి నెయ్యి దీపం చూపించమని చెప్పండి, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే చేసుకోమని చెప్పండి. వాళ్ళకి దామోదర్ రాధా దామ అది యశోదా దామోదర్ పిక్చర్కే కంపల్సరీ చేయాలి. ఒకవేళ యశోదా దామోదర్ పిక్చర్ వాళ్ళ దగ్గర లేదనుకోండి, అప్పుడు మీ మొబైల్లో ఆ యశోదా దామోదర్ పిక్చర్ వాళ్ళకు పంపించండి. అది లీస్ట్. కాకపోతే ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి మనము
అవి ఫోన్లో చెప్తున్నాను, లేకపోతే ఎవరైనా కానీ యశోద దామోదర్ ఫోటోకు మాత్రం హారతి ఇవ్వండి. కార్తీక మాసంలో మనం ఇచ్చే భగవంతుడికి హారతి ఇచ్చే నెయ్యి దీపం అనేది ఎంతో ఇంపార్టెంట్. ఇంకొక ఒక ముఖ్యమైన విషయం, ఎవరినైనా నొప్పిస్తే క్షమించాలి. టీవీ సీరియల్స్ చూసుకుంటూ నేను 1000 ఒత్తులు చేశానండి, 10,000 ఒత్తులు చేశాను, 100,000 ఒత్తులు చేశాను, దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఒక్క ఒత్తేనా భక్తి శ్రద్ధలతోని వెలిగించి ఆ టీవీ సీరియల్ చూసే బదులు ఖచ్చితంగా అందరూ భగవద్గీత భాగవతాన్ని, నేను చెప్పాను మాట శాస్త్ర అధ్యయనం, మీరు ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం కనీసం 1/2 గంట 1/2 గంట శాస్త్ర అధ్యయనాన్ని కూడా కేటాయించండి. ముఖ్యమైన విషయం ప్రజల్ప, ఎవరితో కూడా అనవసరమైన మాటలు మాట్లాడొద్దు, ఎవరిని నిందించకండి, ఎవరితోని మాట్లాడకండి. ఎవరైనా ఎక్కువగా ఏమన్నా మాట్లాడారనుకోండి, ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే మీరు పట్టించుకోకండి, లేకపోతే టాపిక్ ని డైవర్ట్ చేయండి. అనవసరమైన విషయాలలో అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకండి, అది చాలా చాలా ముఖ్యమైన విషయము. ప్రజల్ప, దానివల్ల మనకి ఎక్కువగా దోషం వస్తుంది. వాళ్ళు చేసిన కర్మలు మనం స్వీకరిస్తాం. నేను ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను, అనవసరంగా వేరే వాళ్ళ గురించి మనము ఒక చర్చ ఒక మీటింగ్ పెట్టుకోకూడదు. ఏదైనా విషయం జరిగితే అవునా, ఇప్పుడు మనం ఎలా చర్చించాలి? ప్రధానమంత్రి ఒక కొత్త ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఒక కొత్త నిర్ణయం తీసుకొని ఇదేమిటి, ఇప్పుడు 10th క్లాస్ పిల్లలకి పరీక్షలు ఉండవంట. అంటే ఏం చెప్తాం, అవునా అవునా అంతే. ఇదేదో కొత్త పథకం పెడుతున్నారంట గవర్నమెంట్, అది ఎలా చెప్తాం, విషయం తెలుసుకొని వదిలేస్తాం. ఇప్పుడు మన బంధువుల విషయాలు చర్చించుకుని అలా విషయం తెలుసుకొని వదిలేయాలి అంతే తప్ప, అవునా అది నిజమేనా నాకు కూడా తెలుసు ఆవిడ అలాంటిదే అని మనం ఇంకా సాగబీకి వాళ్ళు వెనక ముందు పుట్టు పూర్వత్తరాలన్నీ మనము టైం పాస్ లాగా చర్చించకూడదు. ఎలా ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదివితే ఎలా విషయం తెలుసుకుంటావా, అలానే ఈ కార్తీక మాసంలో అయితే అది కూడా తగ్గించండి, పూర్తిగా అవాయిడ్ చేసి. మీకు వాళ్ళు ఏదైనా చెప్తున్నారనుకోండి అది పక్కకు పెట్టి మీరు చెప్పడం ప్రారంభించండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడకుండా ఉండిపోతారు. ఆ విధంగా కార్తీక మాసాన్ని శ్రద్ధతోని మనం అందరం కూడా ఆచరిద్దాం. ఈ ముఖ్యమైన విషయం చెప్పడం నేను మర్చిపోయాను. ఇప్పుడు మనకు పురుషోత్తమ మాసం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి సామాన్యమైన రోజుల్లో ఆచరించే కంటే వచ్చే ఫలితం 1,000,000,000 రెట్లు. అయితే ఎవరైతే కార్తీక మాసాన్ని ఆచరిస్తారో పురుషోత్తమ మాసం కంటే 1,00,000,000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంట. అదే విషయాన్ని మనకు ఆచార్యులు వివరించారు. ఇందులో ఏ విధమైన అశయో అతిశయోక్తి లేదు. అందుకని తప్పకుండా మీరందరూ ఆచరించండి, మీ కుటుంబ సభ్యుల చేత ఆచరింప చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ వీక్ మనము ఇంకా కార్తీక మాసంలోనే, ఇంకా నెక్స్ట్ వీక్ మనము దామోదర్ మంత్ దామోదర్ గురించి మనము చర్చించుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాం అనుకోండి, ఎందుకు వెళ్తున్నాం మనం తిరుపతికి? అక్కడ ఉన్న బాలాజీని దర్శించుకోవడం కోసం వెళ్తున్నాం. అయితే మన విషయం ఏమిటి, నేను తిరుపతికి వెళ్ళి బాలాజీని దర్శించుకోవాలి. అయితే మరి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తాం అంటే ఒక ట్రైన్ బుక్ చేసుకొని అందులో ఒక సీటు లేకపోతే ఒక స్లీపర్ బుక్ చేసుకొని మనం ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తాం. ఆ వెళ్ళడానికి మనం ఏమిటి ఆశ్రయిస్తున్నాం, ట్రైన్ ని ఆశ్రయిస్తున్నాం. అలానే ఇప్పుడు మనం తిరుపతి వెళ్ళడానికి ఎలా మనం ఒక ట్రైన్ ని ఆశ్రయిస్తున్నామో, అలానే విషయ విగ్రహ శ్రీకృష్ణ భగవానుడు, ఆ శ్రీకృష్ణ భగవాన్ని పొందాలి అంటే ఆశ్రయ విగ్రహ అయిన రాధారాణిని మనం ఆశ్రయించాలి. ఎవరైతే రాధారాణిని ప్రసన్నం చేసుకుంటారో సులభంగా కృష్ణుణ్ణి పొందుతారు, కృష్ణ ప్రేమ దొరుకుతుంది, కృష్ణ సేవ దొరుకుతుంది మనకి. అలా రాధారాణిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళు సులభంగా కృష్ణుణ్ణి చేరుకుంటారు. అందుకే కృష్ణుడు విషయ విగ్రహ, రాధారాణి ఆశ్రయ విగ్రహ. హరే కృష్ణ మాతాజీ.